హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మిస్టర్ వేణి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఇదైతే 20th డే ఆఫ్ 21 డేస్ డైట్ ప్లాన్ అనమాట. మనం ఇంకొక వన్ డే, ఈ రోజు కాకుండా ఇంకొక వన్ డే చేస్తే మన 21 డేస్ డైట్ ప్లాన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. నేను 20th డేన 20వ రోజున మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి మొలకలు తీసుకుంటున్నాను. అవి వచ్చేసి 3 టైప్స్ అండి, పెసలు, అలాగే బొబ్బర్లు, అలాగే శనగలు అనమాట. నేను ఈ 7 డేస్ కూడా సేమ్ రిపీట్ చేసుకోవాలి మనం బ్రేక్ఫాస్ట్లోకి. నెక్స్ట్ లంచ్ అండి. ఇది లంచ్ వచ్చేసి నేను 1 క్యారెట్, 1 టొమాటో తీసుకున్నాను. అలాగే కీరా కొంచెం తీసుకున్నాను. అలాగే సగం సగం కీరా, టొమాటో, క్యారెట్ వచ్చేసి పెరుగులో యాడ్ చేసుకొని కొంచెం పెరుగు రైతాలాగా చేసుకున్నాను అనమాట. అలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటే మనకి బోర్ కొట్టకుండా ఉంటుంది. మనం చేసే డైట్ అనేది మనం ఎక్కడ కూడా సాల్ట్ అనేది యాడ్ చేయకూడదు. కావాలి అంటే కనుక లెమన్ జ్యూస్ అనేది పిండుకోవచ్చు, కొంచెం మిరియాల పొడి అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇదైతే నా లంచ్ అండి. హలో అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇదైతే నా డిన్నరు. నేను కంపల్సరీగా డిన్నర్ వచ్చేసి 6:30 లోపు కంప్లీట్ చేసేస్తాను. ఒకవేళ నాతో పాటు ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మీరు కూడా అలాగే అంటే ఎర్లీగా డిన్నర్ అనేది కంప్లీట్ చేస్తే మనకి రిజల్ట్ అనేది చాలా మంచిగా వస్తుందన్నమాట. నేను డిన్నర్లోకి ఒక మీడియం సైజ్ మ్యాంగో తీసుకుంటున్నానండి. నేను అంటే మామూలు ఫ్రూట్స్ కొంచెం బోర్గా అనిపిస్తున్నాయి, అందుకనే నేను మ్యాంగో ఎక్కువగా లైక్ చేస్తాను. నాకు ఫేవరెట్ ఫ్రూట్ అనమాట మ్యాంగో. నేను అందుకని చెప్పేసి నేను డిన్నర్లోకి మ్యాంగో ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నాను అనమాట. ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి కాబట్టి మనకు స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది, అర్ధరాత్రి ఆకలి వేయకుండా కూడా ఉంటుంది కదా, అందుకోసం అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మ్యాంగో తీసుకోండి, లేదా ఇంకా బెటర్ రిజల్ట్ రావాలి, లో క్యాలరీస్ తీసుకోవాలి ఫ్రూట్స్ అంటే కనుక మీరు అంటే వాటర్ మిలాన్ కానీ లేదంటే ఇలా వేరే ఫ్రూట్ ఏదైనా సరే తక్కువ క్యాలరీస్ ఉన్నవి తీసుకోవచ్చు అనమాట. నేను మాత్రం కొంచెం మ్యాంగోనే ప్రిఫర్ చేస్తున్నాను, అంటే కొంచెం ఇంట్రెస్ట్గా ఉండడం కోసం అనమాట. ఓకేనా? నా 20th డే కూడా కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ రేపటి వ్లాగ్లో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి.